సిరియన్ తిరుగుబాటుదారులపై అసద్ ప్రభుత్వ దళాలు పట్టుబిగుస్తున్నాయి హమా ప్రావిన్స్ లోనే తమ మరో స్థావరాన్ని కోల్పోయారు సిరియన్ లెబర్స్ ఇడ్లీ ప్రావిన్స్ లోనే ఒక వ్యూహాత్మక పట్టణాన్ని కోల్పోయిన తర్వాత ఇది వారికి వరుసగా మరో ఓటమి తొమ్మిదేళ్లుగా సాగిస్తున్న ఈ యుద్ధంలో ఇవి కీలక పరిణామాలు ఇటీవలి మాసాల్లో అధ్యక్షుడు బషర్ అల్ కు చెందిన సైనిక బలగాలు హమా ప్రావిన్స్ లోని ఈ స్థావరంపై దాడుల్ని ముమ్మరం చేశాయి ఇక ఈ దాడుల్లో వందలాది మంది పౌరులు మరణించారు లక్షలాది మంది ప్రజలు నిలువ నీడలేకుండా పోయారు ఇక మరోవైపు టర్కీలో సిరియన్ శరణార్థుల కష్టాలు పెరుగుతూనే ఉన్నాయి యుద్ధం మొదలయ్యాక దాదాపు ముప్పై ఆరు లక్షల మంది సిరియన్లు టర్కీకి పారిపోయి అక్కడే స్థిరపడ్డారు కానీ ఒకప్పుడు వారిని అక్కున చేర్చుకున్న దేశమే ఇప్పుడు వారిని బలవంతంగా వెనక్కు పంపిస్తోంది ఈ క్రమంలో టర్కీపై మానవ హక్కుల ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి ఇస్తాంబుల్లో ఐడి కార్డులు లేని సిరియన్లను గుర్తించి వారిని టర్కీలోని ఇతర ప్రాంతాలకు పంపించేస్తున్నారు అయితే వారిలో కొందరు తమను మళ్లీ యుద్ధం సాగుతున్న సిరియాకే బలవంతంగా పంపించారని బీబీసీ ప్రతినిధి మాక్లోవన్ కు తెలిపారు రెండు వేల యుద్ధం మొదలైన నాటి నుంచి లక్షలాది మంది ప్రజలు సరిహద్దులు దాటారు వారిలో ఎంతో మంది టర్కీకి చేరుకొని ఇక్కడి సమాజంలో భాగమైపోయారు ముప్పై ఆరు లక్షల మంది సిరియన్లు ప్రస్తుతం టర్కీలో తలదాచుకుంటుండగా వారిలో కొన్ని లక్షల మంది ఇస్తాంబుల్లోనే ఉన్నారు ఈ నగరంలోని కొన్ని ప్రాంతాలైతే పూర్తిగా సిరియన్లతోనే నిండిపోయాయి కానీ ఓవైపు టర్కీ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుండగా మరోవైపు స్థానిక టర్కీ ప్రజలకు సిరియన్లకు మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి ఇప్పుడు టర్కీ ప్రభుత్వం అధికారికంగానే సిరియన్లను పట్టుకుని వారిని ఇస్తాంబుల్ నుంచి దేశంలోని ఇతర ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేస్తోంది కానీ చాలా మంది సిరియన్లను బలవంతంగా మళ్లీ సిరియాలోని యుద్ధ ప్రాంత తరలించినట్టుగా బీబీసీకి తెలిసింది ముగ్గురు పిల్లల తండ్రి అయిన ఈ వ్యక్తిని సిరియాలోని ఇడ్లి పట్టణానికి పంపించారు అక్కడ ఇప్పటికీ పోరాటం ఉధృతంగా సాగుతోంది అక్కడ పది రోజులు ఉన్న తర్వాత ఈయన స్మగ్లర్లకు ఆరు వందల డాలర్లు చెల్లించి ఇస్తాంబుల్లో ఉన్న తన కుటుంబం వద్దకు మళ్లీ చేరుకున్నారు తాను స్వచ్ఛందంగానే స్వదేశానికి వెళ్తున్నట్టుగా ఒక డాక్యుమెంట్పై బార్డర్ పోలీసులు సంతకం చేయించారని ఆయన చెప్పారు నేను సరిహద్దు దాటి సిరియాలోకి చేరుకున్న తర్వాత వెనుకవైపు కనిపిస్తున్న టర్కీ జాతీయ ఎజెండాను చూసినప్పుడు అసహ్యం వేసింది ఎందుకంటే అది జాత్యహంకార దేశం జాత్యహంకార ప్రభుత్వం నేను పన్నెండు రోజుల పాటు జైల్లో గడిపినప్పుడు స్వయంగా చూశాను విదేశీయుల పట్ల వారికి ఎలాంటి గౌరవం లేదు ఇస్తాంబుల్లోని సిరియన్లందరిలోనూ భయం మరింత పెరుగుతోంది వీధుల్లో తిరిగితే ప్రమాదమని భయపడుతున్న నూర్ తను పనిచేస్తున్న హోటల్లోనే నేలపై నిద్రిస్తున్నారు ఇక్కడ తన పేరు రిజిస్టర్ అయి ఉన్నప్పటికీ ఎవరిని పడితే వారిని అరెస్ట్ చేస్తున్నారని ఆయన చెబుతున్నారు మాపై చాలా తీవ్రమైన ఒత్తిడి హింస జరుగుతోంది మాకు సహాయం అవసరం లేదు టర్కీ ప్రభుత్వం నుండి మేము దేన్ని ఆశించడం లేదు మమ్మల్ని ఇక్కడ పనిచేసుకుంటూ బతకనివ్వండి అంతే చాలు టర్కీ ప్రజల్లో శత్రుత్వ ధోరణులు బాగా పెరుగుతున్నాయి గత నెలలో సిరియన్ల దుకాణాలపై దాడులు జరిగాయి రెండు వేల పదహారు నుంచి ఇప్పటి వరకు సిరియన్ల పట్ల సానుభూతి డెబ్బై నుంచి నలభై శాతానికి పడిపోయింది అధ్యక్షుడు ఎర్దోవాన్ ఇస్తాంబుల్లో తన అధికారాన్ని కోల్పోవడం కూడా దీనికి కొంత మేరకు కారణమని చెప్పొచ్చు పేర్లు నమోదు కాని వారికి పునరావాసం కల్పిస్తున్నట్టు చెబుతోంది ప్రభుత్వం కానీ వారిని స్వదేశానికి పంపిస్తున్నారనే కథనాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి వాలిద్ ఇక్కడ ఆరేళ్లు గడిపారు దొంగిలించిన మోటార్ ను కొన్నట్టుగా ఆరోపణలు రావడంతో ఆయనను ఇడ్లిబుకు పంపించారు ఆయన కుటుంబం మాత్రం ఇంకా ఇస్తాంబుల్లోనే ఉంటోంది పోలీస్ స్టేషన్లోని దుర్భర పరిస్థితుల గురించి చెదిరిన తన కలల గురించి ఆయన ఇలా చెప్పారు నాకిప్పుడు సిరియాలోనే సురక్షితంగా అనిపిస్తోంది టర్కీ ప్రజల విద్వేషపూర్త చూపుల మధ్య వీధుల్లో నడవడం కూడా కష్టంగానే ఉంటుంది మేం వాళ్ళ రక్తాన్ని పీలుస్తున్న జలగల్లా కనిపిస్తున్నాం కానీ మేం మాత్రం వారిని సాటి ముస్లింలానే చూశాం ఇప్పుడు ఒకవేళ నా కుటుంబం ఇక్కడికి వచ్చేయగలిగితే నేనిక సిరియాలోనే చచ్చిపోతా టర్కీకి మాత్రమే ఎన్నడూ వెళ్ళను సిరియా యుద్ధం దేశాల సరిహద్దుల్ని దాటి అన్ని వైపులా వ్యాపించింది అది పొరుగు దేశాలతో సంబంధాలను దెబ్బతీసింది ఎనిమిదేళ్ల తర్వాత ఇప్పుడు టర్కీలో తలుపులు మూసుకుంటున్నాయి స్వాగతం అనేది గతకాలపు స్మృతిగా మాత్రమే మిగిలింది మరికొన్ని ముఖ్యమైన వార్తలు సంక్షిప్తంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన డెన్మార్క్ పర్యటనను రద్దు చేసుకున్నారు గ్రీన్లాండ్ తాము కొనుగోలు చేస్తామని అది తమకివ్వాలని ట్రంప్ అడగా డెన్మార్క్ తిరస్కరించిన సంగతి తెలిసిందే గ్రీన్లాండ్ ను కొనాలన్న అమెరికా నిర్ణయం అర్థం లేనిదని డెన్మార్క్ ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు బ్రెజిల్లోని అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ లో భారీగా మంటలు చెలరేగుతున్నాయి చాలా రాష్ట్రాలు అత్యవసర పరిస్థితిని విధించాయి కొన్ని కిలోమీటర్ల మేర పోగులు కమ్ముకున్నాయి ఈ ఏడాదిలో ఇప్పటివరకు ఇప్పటి వేల స్టార్లకు పైగా మంటలు చెలరేగినట్లుగా బ్రెజిల్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ రీసెర్చ్ తెలిపింది అధ్యక్షుడు బోల్సనారో విధానాల వల్ల ఇదంతా జరుగుతోందని పర్యావరణవేత్తలు విమర్శిస్తున్నారు ప్రపంచంలో ఇరవై శాతం ఆక్సిజన్ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ నుంచి వస్తోంది వెనస్వెలా సీనియర్ అధికారులు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వాధికారులతో చర్చలు జరుపుతున్నట్లుగా ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మడూరో తెలిపారు తన అనుమతితోనే గత కొన్ని నెలలుగా చర్చలు ఆయన సాగుతున్నట్లుగా వెల్లడించారు ఇక మడూరో ప్రభుత్వంలో కీలక స్థానంలో ఉన్న ఒక వ్యక్తి అధ్యక్ష పదవి నుంచి ఆయన తప్పించేందుకు వాషింగ్టన్ తో చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వచ్చాయి గత కొద్ది రోజులుగా కాశ్మీర్లో పాఠశాలలు తెరిపించేందుకు అక్కడి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది కానీ ఇప్పటికీ పిల్లలను బడికి పంపేందుకు తల్లిదండ్రులు భయపడుతున్నారు వీధిలో హింస చెలరేగి పిల్లలకి ఏమైనా అవుతుందేమోనని వారు ఆందోళన చెందుతున్నారు బడ్గాం జిల్లాలో పర్యటించిన బీబీసీ ప్రతినిధి రియాజ్ మసూర్ కొన్ని పాఠశాలను సందర్శించి అందిస్తున్న రిపోర్ట్ హుమత్ కాశ్మీర్లో పాఠశాలను తెరిచేందుకు తరగతులు సక్రమంగా సాగేలా చూసేందుకు మూడు రోజులుగా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది నిన్న ప్రాథమిక పాఠశాలలు తెరిచామని ప్రభుత్వం చెప్పినప్పటికీ తరగతులు జరగలేదు మేం చూసిన కొన్ని స్కూళ్లలో పిల్లలు టీచర్లు కనిపించలేదు అయితే ఈ రోజు స్కూళ్లు ఎనిమిదో తరగతి వరకు పనిచేస్తాయని ప్రభుత్వం చెప్పింది ఇప్పుడు మేము బడ్గాం జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల వద్ద ఉన్నాం దీనికి తాళం వేసి ఉంది ఈ స్కూల్ హెడ్ మాస్టర్ మనతో ఉన్నారు लेकिन यहाँ के मकामी हेड मास्टर हमारे साथ हैं ये मुख्तरन बताएंगे कि क्या वजह है एक लाइन में बताएं क्या वजह है क्या वजह बच्चे तो डर रहे हैं बच्चे डर रहे हैं इनको नहीं, नहीं यहाँ पर आने देते हैं उनको डर लगता है कि हमारे बच्चों को कोई कुछ हो जाएगा इसलिए इकड़ना युवक नहीं आ रहे नहीं है आजकल कश्म, पूरे कश्मीर में हालात खराब है कौन स्कूल आएगा वालदेन भी बच्चों को स्कूल जाने से रोकते है और यहाँ के जो की मकानी लड़के है वो स्कूल खोले नहीं खोलने देंगे क्यूँकी हालात ही ठीक नहीं है हमारे आर्टिकल को इनने तोड़ा यह बहुत बड़ी गलती की इन ఈ నెల ఐదు నుంచి కశ్మీర్ లో పరిస్థితులు చాలా ఉద్రిక్తంగా ఉన్నాయి స్వయం ప్రతిపత్తిని తొలగించడంతో యువత ఆగ్రహంతో ఉంది పాఠశాలల్లో హాజరు చాలా తక్కువగా ఉందని ప్రభుత్వం కూడా చెబుతోంది ఇప్పుడు మేమున్న బ్గాం జిల్లా శ్రీనగర్ జిల్లాకు పక్కనే ఉంటుంది శ్రీనగర్ తో దక్షిణ కశ్మీర్ తో పోలిస్తే ఇది అంత సమస్యాత్మక జిల్లా కానప్పటికీ ఇక్కడ కూడా ప్రజలు ఆగ్రహం భయంతో ఉన్నారు పిల్లలను పంపించడం లేదు భారత పాలిత కశ్మీర్ ను పాక్ వేరు చేసే వాస్తవాధీన రేఖపై ఉన్న క్రాసింగ్ పాయింట్స్ అన్నింటినీ మూసేశారు దాంతో బార్డర్ దాటి తమ బంధువులు ఇళ్లకొచ్చిన కొందరు పాకిస్తాన్ వైపున్న తమ గ్రామాలకు తిరిగి వెళ్లలేకపోతున్నారు మరోవైపు భారత్ పాకిస్తాన్ సైనిక బలకాలు కాల్పల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నాయంటూ పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి పాక్ పాలిత నుంచి బీబీసీ ప్రతినిధి జావేద్ రిపోర్ట్ ఇది నోట్ క్రాసింగ్ పాయింట్ ఇక్కడే ఇర్ఫాన్ వంటి వాళ్లు చాలామంది ఉదయం నుంచి ఎదురుచూస్తున్నారు సరిహద్దుకు అవతలి వైపు ఉండిపోయిన తమ కుటుంబ సభ్యుల రాక కోసం చూస్తున్నారు కానీ కొన్ని గంటలసేపు ఎదురుచూశాక రెండు కశ్మీర్ భాగాలను కలిపే ఈ ఆపరేటింగ్ బ్రిడ్జ్ ని ఈరోజు కూడా తెరవట్లేదని చెప్పారు మా బాబాయ్ కుటుంబం లైన్ ఆఫ్ కంట్రోల్ దాటి అటువైపు వెళ్ళింది వాళ్ళని తీసుకెళ్లడానికి వచ్చాను నిజానికి వాళ్ళు ఆగస్టు నాలుగు నాడే రావాలి కానీ అప్పుడే పరిస్థితులు పూర్తిగా మారిపోవడంతో గేట్లు మూసేశారు ఈ రోజు ఈ క్రాసింగ్ పాయింట్ను తెరుస్తారని చెప్పారు అందుకే పొద్దుటినుంచి ఎదురుచూస్తున్నాం ఇప్పుడేమో రోజు దీనిని తెరవరని తర్వాతి వారం రమ్మని చెప్తున్నారు భారత్ పాకిస్తాన్లు రెండు వేల ఐదులో తమ వ్యాపార వాణిజ్యాల కోసం లైన్ ఆఫ్ కంట్రోల్ పైన ఐదు చోట్ల క్రాసింగ్ పాయింట్లు తెరిచాయి వాటిలో నాలుగు కేంద్రాలు అనేక నెల్లుగా మూతపడున్నాయి ఇటీవల రెండు దేశాల మధ్య తలెత్తిన ఉద్రిక్త పరిస్థితుల కారణంగా మొన్నటి వరకు తెరిచి ఉన్న ఒకే ఒక్క తిత్రీనోట్ కేంద్రాన్ని కూడా మూసేశారు రెండు అణ్వాయుధ దేశాల మధ్య గత రెండు వారాలుగా ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి ప్రస్తుతం మేం లైన్ ఆఫ్ కంట్రోల్ వెంట ప్రయాణిస్తున్నాం ఇటువైపు కనిపిస్తోందంతా భారత్ అధీనంలో ఉన్న ప్రాంతం భారత మిలిటరీ స్థావరాలు కూడా నుంచి చూడొచ్చు వారాంతంలో తీవ్రమైన కాల్పులు జరిగాయని వార్తలొచ్చాయి తాము ఎదుటిపక్షానికి చెందిన సైనికుల్ని హతమార్చామని రెండు దేశాల సైన్యాలు ప్రకటించాయి కాల్పుల విరమణ ఉల్లంఘనలు విపరీతంగా పెరగడం క్రాసింగ్ పాయింట్లను మూసేయడంతో లైన్ ఆఫ్ కంట్రోల్ సమీప ప్రాంతాల్లో జీవిస్తున్న ప్రజలపై తీవ్రమైన ప్రభావం పడుతోంది ప్రజలు చాలా భయపడుతున్నారు భారతీయ సైన్యాలు సాగిస్తున్న కాల్పులతో జనం ఇళ్లలో ఉంచి రాలేకపోతున్నారు కొందరు గ్రామస్తులు తమ ఇళ్లకు సమీపంలో బంకర్లు కట్టుకున్నారు కొందరు కట్టుకోలేకపోయారు అధికారుల లెక్కల ప్రకారం ప్రస్తుతం పాక్ పాలిత కశ్మీర్ ప్రాంతం నుంచి నలభై మంది భారత పాలిత కశ్మీర్ ప్రాంతం నుంచి పది మంది ఈ బ్రిడ్జిను ఎప్పుడు తెరుస్తారా ఎప్పుడు తమ కుటుంబ సభ్యులను కలుసుకుంటామా అని ఎదురుచూస్తున్నారు కానీ ఉద్రిక్తతలింకా పెరుగుతోన్న నేపథ్యంలో ఈ క్రాసింగ్ మార్గాలు తిరిగి తెరుచుకుని ఈ ప్రాంతంలో శాంతి నెలకొంటుందనే ఆశలు జనాల్లో ఎప్పుడో సన్నగిల్లాయి ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు గురించి లద్దాఖ్ యువతులు ఏమనుకుంటున్నారు యూటీగా ప్రకటించడంపై వారి ఆలోచనలు ఎలా ఉన్నాయి బీబీసీ ప్రతినిధి కుల్దీప్ మిశ్రా కొందరు అమ్మాయిలతో మాట్లాడారు కుసాను ఫైదే జైసేకి హారా యూనివర్సిటీ ఎగ్జామ్ చల్తాయి अगर, अगर यहाँ पे డిస్టర్బ్స్ ఆటీ ఆయేతో हम उनके डोमिनेंस में नहीं रहेंगे कश्मीर के वहाँ पे एग्ज़ाम्स नहीं चलते हैं तो यहाँ पे भी नहीं चलते तो हम लोगों के जो ग्रेजुएशन के वो डिग्री मिलते हैं वो लेट हो जाता है 370 के हटने से किसी तरह का कोई नुकसान या कुछ आपको लगता है कि हाँ नुकसान भी है नुकसान है क्योंकि जो हमारा स्पेशल प्रिविलेज है जो लैंड प्रोटेक्शन का वो हट गया फिर वहाँ से जो बाहर से लोग आएंगे यहाँ पे आ, इंडस्ट्री सेटअप हो जाएंगे फिर वहाँ मेरे ख़्याल से लगता है कि मुझे मेजोरिटी रूल चलेगा फिर उसके बाद मेजॉरिटी रूल चलेगा मतलब बाहर के लोग ज़्यादा हो जाएंगे और आप लोग कम हो जाएंगे ऐसा आपको लगता है डेवलपमेंट से इतना डर क्यों है कि ये हमारी ज़मीनें भी चली जाएँगी हमारा एनवायरनमेंट भी ख़राब हो जाएगा लद्दाख का जो एनवायरनमेंट है वो थोड़ा वर्नरेबल है तो यहाँ पर क्लाइमेट भी मतलब हार्श है विंटर में तो मुझे लगता है कि अगर आ, यूटी आ रहा है तो मतलब बहुत सारे आ, स्टेट से यहाँ पर सेटल होना शुरू होगा फिर यहाँ पर इन्वामेंट मतलब पल्यूशन ज़्यादा होगा क्योंकि यहाँ पर पॉपुलेशन बढ़ेगा और पल्यूशन भी बढ़ेगा तो मुझे मतलब आई एम फीलिंग वेरी सेड నేపాలీ గూర్ఖాలు గత రెండు వందల సంవత్సరాలుగా బ్రిటిష్ ఆర్మీ తరపున యుద్ధాలు చేస్తున్నారు రెండు ప్రపంచ యుద్ధాల్లోనూ దాదాపు రెండు లక్షల మంది గూర్ఖాలు బ్రిటన్ తరపున పోరాడారు వీరిలో ఎంతో మంది ప్రాణాలు కూడా కోల్పోయారు అయితే రిటైర్డ్ గూర్ఖా సైనికులు రెండు వేల తొమ్మిదిలో ఒక పెద్ద ఉద్యమం చేశారు బ్రిటన్ సైన్యంలో తమకు సమాన హోదా కల్పించాలి అనేది వారి ప్రధాన డిమాండ్ చివరకు వారి డిమాండ్లకు తలదుపుతూ తమ దేశంలో స్థిరపడేందుకు అనుమతిస్తున్నట్లుగా ప్రకటించింది బ్రిటిష్ ప్రభుత్వం నాటి పోరాటంలో కీలక పాత్ర పోషించిన రిటైర్డ్ మేజర్ టికేంద్ర దల్దివాన్ బీబీసీ విట్నెస్ హిస్టరీ బృందంతో మాట్లాడారు బ్రిటిష్ పార్లమెంట్ వెలుపల గూర్ఖాలు నటి జువానా లమ్లీతో కలిసి శ్రద్ధగా వింటున్నారు ఎట్టకేలకు బ్రిటిష్ హోంమంత్రి గూర్ఖాల డిమాండ్లను ఒప్పుకున్నారన్నది ఆ ప్రకటన సారాంశం పంతొమ్మిది వందల తొంభై ఏడుకు ముందు రిటైర్ అయిన గూర్ఖాలు అలానే నాలుగేళ్లకు పైగా పనిచేసిన గూర్ఖా సైనికులు బ్రిటన్లో స్థిరపడేందుకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులవుతారు రెండు వేల తొమ్మిదిలో ఈ ప్రకటన వెలువడినప్పుడు అందరూ చాలా సంతోషించారు అద్భుత విజయంగా భావించారు అయితే అది సంపూర్ణ విజయం కాదని నా అభిప్రాయం గుర్ఖాలు పద్దెనిమిది వందల పద్నాలుగు నుంచి బ్రిటిష్ ఆర్మీ తరపున యుద్ధాలు చేస్తున్నారు ఈ క్రమంలో ఎందరో ప్రాణాలు కోల్పోయారు మొదటి ప్రపంచ యుద్ధంలో లక్ష మంది గుర్ఖాలు పోరాడారు వారిలో ఇరవై వేల మంది చనిపోయారు బాధాకరమైన విషయం ఏంటంటే మేం బ్రిటిష్ సాయుధ బలగాల్లో అంతర్భాగమే అయినప్పటికీ మమ్మల్ని ఏనాడూ సమానంగా చూడలేదు మాకు విడిగా నియమ నిబంధనలుండేవి మాకిచ్చే క్వార్టర్స్ మా కుటుంబ జీవితం మా బ్యారెక్స్ అన్నీ కూడా వాళ్లతో పోల్చితే వేరుగానే ఉండేవి మాకు చెల్లించే వేతనాలు బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చే వేతనంలో మూడో వంతు మాత్రమే మాకు బ్రిటన్లో స్థిరపడే హక్కు లేదు బ్రిటిష్ సైన్యంలో ఎంత నిబద్ధతతో పనిచేసినప్పటికీ కూడా మా పరిస్థితి మాత్రం రెండవ తరగతి పౌరుల్లాగే ఉండేది గూర్ఖాలను బలవంతంగా వారి స్వదేశానికి పంపించేవారు అది అన్నింటికన్నా భయంకరం కానీ బ్రిటిష్ ప్రజలు మాకు అండగా నిలబడ్డారు దాంతో మాకు విశ్వాసం లభించింది మమ్మల్ని ఇక్కడ స్థిరపడనివ్వండి అని డిమాండ్ చేయగలిగాం వార్తాపత్రికలు కూడా మద్దతునిచ్చాయి బ్రిటిష్ ప్రజలు మీడియా మాకు అన్ని విధాలా అండగా నిలిచారు అది ఓ సుదీర్ఘ పోరాటం పంతొమ్మిది వందల తొంభై ఏడు తర్వాత రిటైర్ అయిన గుర్ఖాలు మాత్రమే బ్రిటన్లో స్థిరపడొచ్చు స్థిరపడచ్చు అని ఐదేళ్ల క్రితం ప్రభుత్వం ప్రకటించింది రెండున్నర లక్షల మంది ప్రజల సంతకాలతో కూడిన విజ్ఞప్తిని ప్రధానమంత్రి కార్యాలయానికి సమర్పించారు గుర్ఖాలు ఆ తర్వాత నటి జువానా ఈ పోరాటంలో ముందు నిలబడటంతో ప్రభుత్వం దిగిరాక తప్పలేదు చాలా కీలక పరిణామం ఆమె సెలబ్రిటీ స్టేటస్ మా ప్రచారానికి చాలా ఉపయోగపడింది ఆమె తండ్రి నా రెజిమెంట్ లో పనిచేసేవారు ఆయన ఆరవ గుర్ఖా రైఫిల్స్ లో అధికారిగా ఉండేవారు మూసిన గదిలో జరిగిన సమావేశానికి అనుమతించలేదు మేము తొమ్మిదేళ్లు తీవ్రమైన పోరాటం చేశాం కానీ కీలకమైన విధాన రూపకల్పనలో మాత్రం మమ్మల్ని పక్కన పెట్టారు ప్రభుత్వం తన వైఖరిని మార్చుకున్నందుకు సంతోషం మేము అసాధ్యం అనుకున్న దాన్ని సాధించుకోగలిగాం గూర్ఖాలందరికీ సెటిల్మెంట్ హక్కులు లభించాయి ఇక ఇప్పుడు సమాన పెన్షన్ల కోసం మా పోరాటం సాగుతుంది అదే మా తుది పోరాటం అవుతుంది గూర్ఖా చరిత్రలోనే కీలక మలుపు ఇప్పుడు మమ్మల్ని బ్రిటిష్ సైనిక బలగాలతో సమానంగా చూస్తున్నారు ఇది మాకు ఎంతో ఇస్తుంది బ్రిటన్లో ఇది ల్యావెండర్ సీజన్ అంటే ల్యావెండర్ తోటలు కొత్త సొబ్బులు అద్దుకుని సువాసనలు వెదజల్లే కాలం అంటే సోషల్ సైట్లలో మీ ఫోటోలు వైరల్ అవ్వడానికి ఇది సరైన స్థలం అనమాట ఇప్పుడు ఈ లావెండర్ తోటలకి ప్రచారం కల్పిస్తుంది కూడా సోషల్ మీడియానే మరి కానీ ఈ ప్లాట్ఫామ్ లో మంచి చెడు రెండు ఉండటే ఈ పోదోటకు అది ప్రచారం కల్పించడంతో పాటు కాస్తంత హాని కూడా చేస్తోంది అదిలాగో చూద్దాం నుండి వరకు ఈ ముగ్ధ మనోహర లావెండర్ సౌందర్యాన్ని కొన్నేళ్లుగా ఛాయా చిత్రకారులు తమ కెమెరాల్లో బంధిస్తూనే ఉన్నారు ఇక ఈ మొబైల్ యుగంలోనైతే ప్రతి ఒక్కరూ ఈ అందాలను తమ ఫోన్లతో క్లిక్ మనిపిస్తున్నారు సుమారు నలభై కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఈ ల్యావెండర్ తోటలు వేలాది మంది బ్రిటన్ వాసుల్ని ఆకర్షిస్తున్నాయి ఇప్పుడు ఇక్కడికి ఏటా నలభై నుంచి యాభై వేల మంది పర్యాటకులు వస్తుంటారు ఏ ఏటు ఆ ఏడు ఈ సంఖ్య పెరుగుతూ వస్తోంది ఒక్కరోజు సుమారు నాలుగు వేల మంది వరకు కూడా వస్తుంటారు చాలా మంది ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్లు అప్పుడు ఇప్పుడు కూడా వీటిని తమ కెమెరాలతో క్లిక్ మనిపిస్తూనే ఉన్నారు ఇక సోషల్ మీడియాలో కూడా ఈ లావెండర్ తోటల ఫోటోలు హల్చల్ చేస్తున్నాయి ఇప్పటి సుమారు యాభై లక్షల ఫోటోలు ఇన్స్టాలో హ్యాష్ టాగ్ పేరుతో చక్కర్లు కొడుతున్నాయి ఇలా ఇన్స్టాలో హాట్స్పాట్ అవుతున్నప్పటికీ కొంత హాని కూడా జరుగుతోంది కొందరు పర్యాటకులు పంటను నాశనం చేస్తుంటే మరికొందరు ఈ ప్రాంతాన్ని చెత్తతో నింపేస్తున్నారు అయితే ఇలాంటి తోటలకు ప్రచారం పెరగడం ఓ రకంగా సానుకూల పరిణామమే ఒకప్పుడు లావెండర్ ఉత్పత్తుల వల్ల ఎక్కువ ఆదాయం వచ్చేది కానీ ఇప్పుడు వీటిని చూసేందుకు అమ్మే టికెట్ల ద్వారా ఎక్కువ ఆదాయం వస్తోంది నిజానికి ఈ లావెండర్ తోటలకు మేము ఎలాంటి ప్రచారము చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే సోషల్ మీడియా యూజర్లు ఆ పని చేస్తున్నారు ఇది నిజంగా అద్భుతం ఏదేమైనా కానీ లండన్ లావెండర్ పరిశ్రమ మాత్రం ప్రస్తుతం దూసుకెళ్తోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు పలు నాటకీయ పరిణామాల అనంతరం కొద్దిసేపటి క్రితం మాజీ కేంద్ర మంత్రి చిదంబరంను ఓ అవినీతి కేసులో అరెస్టు చేసింది సిబిఐ మరోవైపు మోదీ ప్రభుత్వం సీబీఐని దుర్వినియోగం చేస్తోందంటూ కాంగ్రెస్ ఆరోపించింది దీనిపై మా కార్టూనిస్ట్ కీర్తిష్ సంధిస్తున్న వ్యంగ్యాస్త్రం ఇవాల్టి కార్టూన్ టైంలో ఇవాల్టీ బీబీసీ ప్రపంచం రేపు మరిన్ని విశేషాలతో ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే